Hi friends, welcome back to my channel Sarita's Kitchen and Vlogs. Friends, andaru baunnara? Nenaithe chaala baunnanu. Friends, ee roju nenu meeku simple ga aipoyi tasty ga unde pudina chutney ela chesukovalo chupinchabothunnanu. Daniki kavalsina padarthalu pudina aakulu baaga kadigi aarapettukovali kaaram ఉప్పు చింతపండు జీలకర్ర వెల్లిపాయలు ఒక టమాటో కూడా తీసుకున్నాను మీ ఇష్టం వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు పల్లీలు దోరగా వేయించుకొని పొట్టు తీసుకున్నవి ధనియాలు ఒక స్పూన్ పుదీనా చట్నీ మన జీర్ణశక్తిని చాలా బాగా పెంచుతుంది చాలామంది ఆకలి వేయట్లేదు అంటూ ఉంటారు కదా పిల్లలు కూడా అన్నం సరిగా తినరు కదా వేయక అలాంటి వారికి పుదీనా చట్నీ బాగా ఆకలిని పెంచుతుంది ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఆకు ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పుదీనాకు దోరగా వేయించుకోవాలి ఆకు కూడా దోరగా వేగిన తర్వాత టమాటాని చింతపండుని కూడా వేసుకొని ఫ్రై చేయాలి మీరు వద్దనుకుంటే టమాటా వేసుకోవద్దు మేము ప్రతి దాంట్లో టమాటా వేస్తాం కనుక ఇందులో కూడా ఒక టమాటో వేసాను మీ ఇష్టం వద్దనుకుంటే వేసుకోకండి పుదీనా ఆకుని మాత్రం ఆయిల్లో బాగా వేయించాలి పచ్చి వాసన లేకుండా ఎందుకంటే పుదీనా స్మెల్ కూడా కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకని ఎక్కువగా స్మెల్ ఉండొద్దంటే పుదీనాకుని చాలా దూరంగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత బౌల్ని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈలోపు మిక్సర్లో జీలకర్ర వెల్లిపాయ ధనియాలు పల్లీలు ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి ఇది మెత్తన్ పేస్ట్లో రాకుండా పర్వాలేదు ఎలాగూ మళ్ళీ మనము ఆకు వేసి మిక్సీ పడతాం కదా ఇప్పుడు ఆకు మిశ్రమం చల్లారిన తర్వాత అది కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేయాలి మెత్తని పేస్ట్లా ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ని గ్యాస్ మీద పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇవి సన్న పోపు గింజలు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది పల్లెటూళ్ళలో ఎక్కువగా వాడుతుంటారు చూడ్డానికి ఆవాల్లా ఉంటాయి కానీ కరకర అంటుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే అన్ని కర్రీస్లో వేసుకుంటాము మీరు కావాలంటే షాప్లలో అడగండి చెప్తారు ఎండుమిర్చి సన్న పోపు గింజలు జీలకర్ర బెల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి పప్పులు మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను పల్లీలు పేస్ట్ చేశాను కనుక శనగపప్పు మినప్పప్పు వేశాను మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత పసుపు వేసి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే కారం కూడా వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కారం వేసుకోవాలనుకున్న వాళ్ళు మనం ఆకును వేయించేటప్పుడే పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోవచ్చు మేము ఎక్కువగా పచ్చిమిరపకాయలు వాడడం కనుక కారాన్ని పోపు చేసిన దాంట్లో కలిపేశాను ఇప్పుడు ఈ పోపు మిశ్రమంలో మనం మిక్సీ చేసుకున్న పుదీనా చట్నీని కలిపేద్దాం అయిపోయింది టేస్టీగా ఉండే పుదీనా చట్నీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది రెడ్ కలర్లో క్లిక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్